హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ పెరుగుతోని పచ్చడి చేశాను ఫ్రెండ్ చాలా బాగుంటుందిలే. బిర్యానీలోకి కానీ పులావులోకి కూడా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పెరుగు తీసుకోవాలి. అది నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను, అంటే అరలీటరు. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నాక ఒక బౌల్లో వేసుకునేసి ఇప్పుడు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం. అవి కూడా చిన్నగా సన్నగా తరుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీరను కూడా సేమ్ అదే విధంగా కొంచెం సన్నగానే తరుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, కరివేపాకును కూడా సేమ్ అదే మోడల్లో సన్నగా చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మనకు ఎంత అవసరమో అంత చూసి మాత్రమే వేసుకోండి, ఎక్కువైతే ఏం చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే మొత్తానికి బాగా మనం కలిపేదాన్ని బట్టి అందులోకి రసం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే గడ్డలాగా కాకుండా మరీ పలసగా కాకుండా ఉండే విధంగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఇంత బాగా కలుపుతామో ఆ కలిపే దాంట్లోనే దానికి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరపకాయలది, ఎర్రగడ్డలోది, కొత్తిమీరలోది, కరివేపాకు మొత్తంలోని రసం అంతా ఈ పెరుగులోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అప్పుడు ఏంటంటే దానికి మంచి రుచి వస్తుంది, అందుకని బాగా కలపెట్టుకోవాలి. మనం ఇప్పుడు కలపెట్టే దాంట్లోనే ఆ టేస్ట్ ఉంటుంది దీనికల్లా. ఓకేనా? చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్. ఎంత కొత్త వాళ్ళకైనా సరే చాలా ఈజీ, కానీ బిర్యానీ, పలావ్ దేంట్లోకైనా సరే ఓకేనా చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు.